మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా వచ్చి 2.5 సంవత్సరాలు అవుతోంది. 2020 సంవత్సరంలో అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన నుండి సినిమా వచ్చిందే లేదు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ అనూహ్యంగా సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ అయినా కూడా అంతే స్పీడ్ గా మహేష్ బాబుతో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. మహేష్ బాబుతో సినిమాను సర్కారు వారి పాట సినిమా పూర్తి అయిన తర్వాత మొదలు పెట్టబోతున్నట్లుగా అంతా భావించారు. కానీ సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో మూవీకి సంబంధించి షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. వచ్చే నెలలో షూటింగ్ ను ప్రారంభించి బోతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ షూటింగ్ లకు బ్రేక్ వేయబోతున్నట్లుగా నిర్మాత మండలి ప్రకటించడంతో ప్రారంభం అవ్వడం కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. హీరోగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే మామూలుగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. కానీ సినిమాను మాత్రం ప్రారంభించేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ ఒకవైపు సినిమాను వాయిదాలు వేస్తూ వస్తు తాజాగా అల్లు అర్జున్ తో ఒక యాడ్ ను డైరెక్ట్ చేశాడు. మహేష్ తో సినిమా చేయకుండా ఈ చిల్లర పనులు ఏంటి గురూజీ అంటూ సూపర్ ఫ్యాన్స్ సున్నితంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.